చిత్తూరు జిల్లాలో అక్రమ మద్యం ఏరులై పారుతోంది సరిహద్దులో ఉన్న కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మద్యం జిల్లాలోకి యథేచ్ఛగా సరఫరా అవుతోంది ఈ అక్రమ దందా జిల్లా పోలీసులకు సవాలుగా మారింది పీడీ యాక్ట్ కింద కేసులు పెడుతున్నా ఈ అక్రమ రవాణా ఆగడం లేదు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను సైతం ఈ మద్యం మాఫియా ముప్ప పెడుతోంది మద్యం అక్రమ రవాణాకు అడ్డగా మారిపోయింది చిత్తూరు జిల్లా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మద్యాన్ని అధికారులు పోలీసుల కన్నుగప్పి జిల్లాల్లోకి చేరవేస్తున్నారు లిక్కర్ మాఫియా ఏపీతో పోల్చుకుంటే కర్ణాటక తమిళనాడులో మద్యం ధరలు చాలా తక్కువగా ఉండడంతో అక్కడి నుంచి మద్యం బాటిళ్లు చిత్తూరు జిల్లాలోకి రహస్యంగా తీసుకువస్తున్నారు ఈ అక్రమ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్న మద్యం మాఫియా దీన్నే ప్రధాన ఉపాధి మార్గంగా మార్చుకుంటోంది జిల్లాలో అక్రమ మద్యం రవాణా నిరోధానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసిన ఫలితం కనిపించడం లేదు లోని పది మండలాల్లో ప్రతిరోజు అక్రమ మద్యం రవాణా కేసులు నమోదవుతూనే ఉన్నాయి నిందితులపై ఏకంగా పీడీ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు జిల్లాలో సుమారు యాభై వేల లీటర్ల అక్రమ మద్యం పట్టుబడిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు కొన్ని మార్గాలు అక్రమ మద్యం రవాణాకు రెగ్యులర్ రూట్ గా మారిపోయాయి చెక్పోస్టుల కన్ను గప్పి మద్యాన్ని బార్డర్ దాటించేస్తున్నారు చిత్తూరు జిల్లాలో ఇప్పుడు లిక్కర్ మాఫియా చెలరేగిపోతుంది అరెస్టులు చేసినా కేసులు పెట్టినా మారడం లేదు ఎర్రచంద్రం స్మగ్లర్లపై ప్రయోగించే పీడీ యాక్టును లిక్కర్ మాఫియా సభ్యులపై ప్రయోగిస్తున్నారు అయినా వారిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు అయితే చెక్పోస్టుల దగ్గర కొందరు సిబ్బంది లంచవతారులుగా మారడం కూడా మద్యం అక్రమ రవాణా పెరగడానికి కారణమనే ఆరోపణలు ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో టెట్రా ప్యాకెట్ల రూపంలో లభించే మద్యం ఇప్పుడు చిత్తూరు జిల్లాలోనూ లభిస్తున్నాయి ఇలా వచ్చిన అక్రమ మద్యం ఇతర జిల్లాలకు సరఫరా అవుతుంది దీన్ని అరికట్టేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి